పెదకూరపాడు మండల కేంద్రంలో 2వ అంగన్వాడీ కేంద్రం నందు గర్భిణీలు బాలింతలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్పంచ్ గుడిపూడి రాజు మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రం అంటే పిల్లలను తల్లిలా లాలించి తండ్రిల ప్రేమను పంచేది అంగన్వాడీ కేంద్రం అని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే బలమైన ఆహారం ప్రతి ఒక్క గర్భిణీకి, బాలింతకు, ప్రీ స్కూల్ విద్యార్థులకు అందేలా ప్రభుత్వం సదుపాయాలను కల్పించి అంగన్వాడీల ద్వారా అందిస్తుందని తెలిపారు. ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం అంగన్వాడీ 2 సెంటర్కు గుడిపూడి భాస్కర్రావు జ్ఞాపకార్థం గుడిపూడి వెంకటేశ్వరరావు, శ్రీనివాస్ కీర్తి, హరీష్ హర్ష ఆధ్వర్యంలో అంగన్వాడీ పాఠశాలలకు ఎల్ఈడి టీవీని బహూకరించారు. అనంతరం సర్పంచ్, అంగన్వాడీ సూపర్వైజర్లు కలిసి ప్రీ స్కూల్ విద్యార్థులకు అక్షరాభ్యాసం చేశారు. పలకలో నోటు పుస్తకాలు బూసి విజయ కుమారి రాణి ఆధ్వర్యంలో అందించారు. అనంతరం గర్భిణీలకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2వ అంగన్వాడీ సెంటర్ కార్యకర్త కుమారి వెంకటలక్ష్మి, అరుణ కుమారి సామ్రాజ్యం, గౌసియా స్రవంతి, బీవీ సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు. చిన్న పని అయినా సరే దాంట్లో మీరు ఎప్పటి పెట్టాలని మేము కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మరి కుటుంబాలందరికీ, సహోదరు సహోదరులందరికీ నేను ఈ బహుమతిని మన ఆత్మకు శాంతించాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తీసుకునేదేమో అంగన్వాడి టీచర్ ఇచ్చేవాళ్ళేమో చూడండి.